ఈ విధంగా స్వర్గారోహణ పర్వం పూర్తయింది. మహాభారతం పూర్తయింది. 18 రోజుల పర్వం. ఇప్పుడు మహాభారతంలో చిట్ట చివరిగా సారభూతమైన వాక్యాన్ని ఒక్కటి చెప్తున్నట్ట. ఇప్పుడు ఏమయ్యింది, మనకి ఏమర్థమైంది, అసలు కీలకం ఏంటంటే ఎందుకు స్వర్గారోహణ పర్వంతో పూర్తి చేశాడు. ధర్మరాజు యొక్క ధార్మికమైన చరిత్రను చూపిస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లున్నా చేసిన పుణ్యాలు సద్గతిని తీసుకెళ్తాయని మిగిలిన వాళ్ళ కథల్లో చూపిస్తున్నాడు. ఇహంలోనే కష్టాలు అనుభవించి తపస్సును కాపాడుకుంటే వాళ్ళు సద్గతులు పొందుతారు అన్నీ చూపించాడు. కానీ ఏ ఏ మూల వస్తువుల్లోంచి అంశాలుగా దేవతలు దిగివచ్చారో తిరిగి ఆయా మూల వస్తువుల్లో లీనమైపోయారు అని ముగించడంలో అర్థమేమిటి అంటే, ఈ జరిగిన కథ అంతా కూడా భూలోకానికి దిగివచ్చిన దేవతలు ఋషులు కలిసి అసుర శక్తుల్ని సంహరించిన గాథయే మహాభారతము. ఒక్క మాట చెప్తున్నాడు. అందుకు మనం ఇన్ని రోజులు వచ్చిన మహాభారతం చెప్పుకుంటున్నామంటే దేవతల దివ్య చరిత్రని చెప్పుకుంటున్నాం, వారు అసుర శక్తిని నిగ్రహించిన వైనం చెప్పుకుంటున్నాం. ఎక్కడ దేవతల్ని స్మరిస్తామో అక్కడ పుణ్యములు లభిస్తాయి, పాపములు తొలగుతాయి. అందుకే పాండవులు, వారితో వచ్చినటువంటి దివ్యమూర్తులు, యదువులు, వృష్ణులు, అంధకులు మొదలైన వారంతా దేవతాంశ సంభూతులు. వాళ్ళు అసుర శక్తుల్ని ఏ విధంగా నిగ్రహించారు, దేవతలు దిగివస్తే దేవదేవుడు వచ్చి దేవతల్ని ఎలా నడిపించాడో చెప్పిన దివ్య కథే మహాభారతం. అందుకే మొత్తం యజ్ఞము, దేవాసుర సంగ్రామం మొదలైన వేదాంశములన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. ఇందుకు మహాభారతం పంచమ వేదమయ్యిందండి. ఇది తెలుసుకోవాలి. మామూలు కథలు కాదు, ఇది దేవతల కథ. ఆ కారణం చేతనే ద్వాపరయుగం వెళ్ళిపోయింది. కలియుగంలో ఈ దేవతల చరిత్రలను మననం చేసుకుంటూ మనం తరించడానికి మహాభారతం పెద్ద దిక్కు. మహాభారతాన్ని ఎవరు శ్రద్ధగా వింటారో విన్నదానికి గాను త్రికరణాలతో చేసిన పాపములు విన్న వెంటనే భస్మీపటనమవుతాయి. అంతేకాదు, ఎక్కడున్నా దూరం నుంచి చూసినటువంటి వారు, రాలేక చూసిన వారికి తప్పకుండా వాళ్ళకి త్రికరణ పాపములు నశించి కృష్ణానుగ్రహం లభిస్తుంది. ఇందులో సందేహం లేదు. అందుకు ఇదం భారతమాఖ్యానం ఎప్పటి సుసమాహిత ఏకాగ్ర బుద్ధితో ఎవరు చదువుతారో సగచ్చేత్ పరమాం సిద్ధిం, వాళ్ళు పరమసిద్ధి అయిన మోక్షాన్ని పొందుతారు. ఇందులో సందేహం లేదండి. అంటే భారతం చదివి మూసేసిన వెంటనే మోక్షం గ్యారంటీ. అంటే మోక్షానికి కావలసిన చిత్త సంస్కారం లభించి కృష్ణ భక్తి పెరిగి ధర్మం అంటే ఏంటో తెలిసి మోక్షం అంటే ఏమిటో అవగాహన వస్తుంది. 18 పురాణానాం శ్రవణాత్ యత్ఫలం భవేత్ తత్ఫలం సమవాప్నోతి వైష్ణవో నాత్ర సంశయ. 18 పురాణాలు పఠిస్తే ఏమి ఫలితం వస్తుందో భారతం ఒక్కటి పఠించినా విన్నా అంత ఫలితం వస్తుంది. అందుకే పురాణాల సంఖ్య 18, భారతం 18 పర్వాలు. తత్సారం భారతం, వేదము యొక్క సారం భారతం, పురాణముల యొక్క సారం భారతం, ఉపనిషత్తుల సారం భారతం, సర్వశాస్త్ర సారం భారతం. ఒక్క భారతంలో ఇన్ని చెప్పబడుతున్నాయి. మహాభారతం అనే మహాయజ్ఞాన్ని ఈ ఉపాధి ద్వారా నిర్వహింపజేసిన పరమాత్మ చరణాలకు నమస్కరించుకుంటూ ఈ భవ్యమైన